పథకాల అమలులో మరింత సామర్థ్యం పెంచేందుకు వీలుగా ప్రజల నుండి సలహాలు సూచనలు స్వీకరించడమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. బోర్జ మండలం డొంకలపర్తి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామమైన హరిపురం పల్లాపురం గ్రామాల్లో ఉన్న సుమారు 30 గడపలకు మరియు తుడ్డలి పంచాయతీ పరిధిలోని సుమారు 150 గడపలకు సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ ప్రజల సలహాలు సూచనలు తీసుకుంటూ సమస్యలను ఆలకిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. తుడ్డలి గ్రామ సర్పంచ్ అలింపు రూపవతి తెలుగుదేశం పార్టీ తరపున సర్పంచ్ గా గత ఎన్నికల్లో గెలుపొందారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున అందిన లబ్ధి చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా 46,000, ఆసరా పథకం ద్వారా 6,774, జగనన్న విద్యా దీవెన ద్వారా ఒక కుమారునికి 76,000, రెండో కుమారునికి వసతి దీవెన ద్వారా 20,700, అమ్మఒడి పథకం ద్వారా 30,000 రూపాయలు. ఈ 3 సంవత్సరాల్లో ప్రభుత్వం నుండి ఆ కుటుంబానికి సుమారు 2,09,500 రూపాయలు లబ్ధి పొందారని చెప్పారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తమకు చెక్ పవర్ రాలేదని స్పీకర్ తమ్మినేని తెలియజేయగా కొత్తగా ఏర్పడ్డ పంచాయతీ కనుక త్వరలో వస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. పంపించారు మీ సరిగ్గా ఉంటుందా లేదా అని అమ్మఒడి వచ్చిందా పిల్లలకి పెన్షన్ ఇప్పుడు ఓకే ఓకే వీడియో పెన్షన్ రైట్ మనకి ఇది వస్తుందా అమ్మఒడి పిల్లలు పిల్లలు చదువుకుంటున్నారు అప్పుడు హస్బెండ్ లేనప్పుడు పెట్టారు రైట్ ఇంకా రైతు భరోసా ఇంట్లో మళ్ళీ అందుతున్నాయి కదా మొత్తం 76,000 94,000.